ఈ ఉల్టా పుల్టా సీజన్ లో ఏమైనా జరగచ్చు అన్నట్లుగా బిగ్ బాస్ అయితే పల్లవి, ప్రశాంత్, సందీప్, శోభా శెట్టిల దగ్గర ఉన్న పవరాస్త్రాన్ని అయితే తీసుకొని వెనక్కి లాక్కోవడం జరుగుతుంది. అది తెలుసుకున్న కాంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయినప్పటికీ శివాజీ మాత్రం పాటలు పాడుతూ వాళ్ళందరినీ ఎక్కిరిస్తూ ఉంటాడు. అది చూసి ఏమాత్రం ఓర్చుకోలేకపోయిన శోభా శెట్టి, కొంతమంది ఉంటారు వేరొకరి దగ్గర ఏమైనా పోతే చాలా పండగలు చేసుకుంటారు, వేస్ట్ మొహాలు అంటూ శోభా అయితే ఫుల్ గా ఫైర్ అవుతూ ఉంటుంది. అమర్దీప్ కూడా యుద్ధానికి సిద్ధం చేసేవాడు కాదు, యుద్ధాలు పెట్టేవాడు అసలైన రాజుగా భావిస్తారు అంటూ అమర్దీప్ తో చెప్పుకుంటూ ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే ఇక్కడ శివాజీ మాత్రం, నా దగ్గర లాక్కున్నారు, నేను ఒక వర్స్ట్ అని, అలాంటిది ఇప్పుడు వీళ్ళ దగ్గరే పోయింది ఇమ్యూనిటీ అంటూ చాలా ఆనందపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పవరాశ్ర అందరి దగ్గర పోవడంతో ఇమ్యూనిటీ కోసం హౌస్మెంట్స్ అందరూ పోటీ పడాల్సి ఉంటుంది ఇమ్యూనిటీ టాస్క్ లో. ఇలా ఎవరు గెలుస్తారో వాళ్ళకే నెక్స్ట్ 2 వారాల పాటు ఇమ్యూనిటీ దక్కుతుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. అయితే పవరాశ్రాన్ని వెనక్కి లాక్కున్న బిగ్ బాస్ వీళ్ళందరి మధ్యన ఒక టాస్క్ పెట్టి మళ్ళీ పవరాశ్రాన్ని దక్కించుకోవడం ఒక టాస్క్ పెట్టేలా కనిపిస్తున్నాడు. మరి వీళ్ళలో ఎవరు గెలుస్తారనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.